అండ్ వెల్కమ్ టు ఏఎంసీ అప్డేట్స్. రామారావు ఆన్ డ్యూటీ ఈ ఫిల్మ్ కోసం మనలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ ఈ సినిమా మనకి రేపే రిలీజ్ అవబోతుంది. అండ్ నిన్నే మనకి సెన్సర్ డీటెయిల్స్ అండ్ ఆల్సో మూవీ కూడా యుఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం జరిగింది. రీసెంట్ గానే సెన్సర్ వర్క్ కి పంపించారు అండ్ ఫైనలీ ఇట్స్ అవుట్ నౌ. అదేంటంటే మనకి మూవీ సెన్సర్ రివ్యూ కూడా వచ్చేసింది, బట్ నాట్ యాస్ కంప్లీట్లీ డీటెయిల్డ్, కానీ ఎంతో కొంత రివ్యూలు అయితే చేయడానికి ట్రై చేస్తాను. మూవీ బాగుందని బయట నుంచి ముందు నుంచే టాక్ ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు సెన్సర్ తో ఫిక్స్ అయింది ఏంటంటే మూవీలో ది మెయిన్లీ ఒక మంచి యాక్షన్ ప్లస్ థ్రిల్లర్ అనే కాకుండా ఆల్ ఆడియన్స్ కి అట్రాక్ట్ చేసేలానే ఉంటుందంట. చాలా సింపుల్ గా ఆడియన్స్ కి అర్థమయ్యేలా తెరకెక్కించారు అని చెప్తున్నారు. సినిమాలో అట్రాక్ట్ చేసే సీక్వెన్సెస్, ఫైట్స్ ఎన్నో ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా ఇంటర్వెల్ బాగా ఆకట్టుకుంటుంది అని కూడా చెప్తున్నారు. రివీల్ చేయబడిన ప్లాట్ గురించి మాట్లాడుకుంటే రామారావు అనే ఒక ఆఫీసర్ న్యాయం అంటూ కష్టపడుతూ పనిచేసేవాడు. మోస్ట్ జెన్యున్ పర్సన్ అయినందువల్ల చాలానే ఇష్యూస్ ఫేస్ చేయాల్సి కూడా వస్తుంది. అయితే ఆ ఇష్యూస్ ని రామారావు ఎలా ఫేస్ చేశాడు, ప్రజలందరి మధ్య నిజంగానే న్యాయంగా ఉన్నాడా, అండ్ ఆల్సో నాట్ జస్ట్ ఏ మెసేజ్ స్టోరీ అండ్ హీరో ఇస్ నాట్ జస్ట్ సేవియర్, అండ్ ఆల్సో రామారావుకి డ్యూటీలో ఎన్నో అడ్డంకాలు ఫేస్ అవుతాయి, దాన్నే మిగతా స్టోరీగా చూపిస్తారు. అయితే సినిమాలో ఒక డీసెంట్ లవ్ ట్రాక్, మంచి థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ సీన్స్ ని అన్నిటినీ మెన్షన్ చేస్తూ వెళ్లారు. ఆల్సో ఈ సినిమాలో వేణు గారు ఒక ఇంపార్టెంట్ పోలీస్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. ఆయన పాత్రకి కూడా సినిమాకి కొన్ని లింక్స్ అనేవి పెట్టారు. అండ్ ఆల్సో ఈ సినిమా అంతా ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్లే అండ్ పర్ఫార్మెన్స్ మీద మెయిన్ గా డిపెండ్ అయి ఉంటుంది. అందువల్లే మనకి సినిమాలో మరికొంత అట్రాక్షన్ అనేది వస్తుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమాలో మంచి పర్ఫార్మెన్సెస్ బై రవితేజ గారు అండ్ వేణు గారు కూడా చాలా రోల్ తర్వాత ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్తున్నారు. హీరోయిన్ రోల్స్ కూడా చిన్న చిన్న ఇంపార్టెన్స్ గానే ప్లే చేశారు, బట్ వెన్ కమ్స్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదే సినిమాకి మంచి అట్రాక్షన్ అని చెప్తున్నారు. ఎందుకంటే శామ్ సిఎస్ గారు ఎన్నో అద్భుతాలు అందించారు, అందులో ఇది కూడా అవుతుంది. వై బికాస్ మనకి ట్రైలర్స్ టీజర్స్ లోనే ది బెస్ట్ కట్ బీజిఎం చూసాం, బట్ సినిమాలో కూడా చాలానే ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఓవరాల్ చెప్పాలంటే నెగిటివ్స్ కన్నా పాజిటివ్స్ ఎక్కువగా ఉన్నట్టుగా రవితేజకి ఒక మంచి కంబ్యాక్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ సెన్సర్ టాక్ నుంచి మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. సినిమా గురించి మీకున్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ హోప్ఫుల్లీ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎనీవేస్, దిస్ ఇస్ ద వీడియో ఆఫ్ ది డే అండ్ ఫైనలీ దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ ఆల్ లవ్ దిస్ వీడియో. స్టేటింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ మీ ఏఎంసీ అప్డేట్.